బ్యాలెట్ బాక్సే కాదు బాక్సాఫీస్ దగ్గర కూడా వార్. యాత్ర టూకి పోటీగా పవన్ బయోపిక్ త్వరలో ప్రకటించబోతున్న స్టార్ డైరెక్టర్. ఏపీకి మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి కూడా. ప్రజలకు చేరువయ్యేందుకు ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆయుధంగా చేసుకుని అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలనే ప్రచార అస్త్రాలుగా మలుచుకొని ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్నికల సంగ్రామంలో తలపడేందుకు ఎత్తులు వేసుకుంటున్నాయి. ఈ తరుణంలో సినిమాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల వేళ వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ యాత్ర వచ్చింది. అందులో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మూవీని మహివి రాఘవ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, వైఎస్ఆర్సీపీకి తెలుగులేని విజయం అందించడంలో తన వంతు పాత్రను పోషించింది. ఇక 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాత్ర సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్నాడు మహివి రాఘవ. జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ను ఎన్నికల సమయానికి విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యాత్ర 2లో జగన్ పాత్రను ప్రముఖ తమిళ హీరో జీవా పోషించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు పోటీగా పవన్ బయోపిక్ రెడీ అవుతుందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ని పవన్ వీరాభిమానిగా చెప్పుకునే హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నాడని, ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్న హరీష్ పవన్ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారని ఒక టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తున్నాయి. మరోవైపు బాలకృష్ణ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సినిమా చేయనున్నాడని తెలుస్తున్నది. దానికి సంబంధించి పవర్ఫుల్ కథను బోయపాటి సిద్ధం చేశాడని టాక్ నడుస్తున్నది. ఈ సినిమాకు సీఎం అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట. ఇది పక్కా పొలిటికల్ డ్రామాగా ఉంటుందని, అధికార పక్షం మీద కౌంటర్లు వేసేలా ఉంటుందని టాక్. ఇక వైఎస్ జగన్ కోసం రామ్ గోపాలరావు కూడా 3 సినిమాలు తీస్తున్నాడని చెబుతున్నారు. ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్లో ఉందని సమాచారం. జగన్ను పాజిటివ్గా చూపించే సినిమాలు ఒకవైపు, జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తప్పులు ఎత్తి చూపే సినిమాలు మరొక వైపు ఉండబోతున్నాయి. అయితే వీటి ప్రభావం జనాల మీద ఏమైనా ఉంటుందా, అసలు సినిమాలు చూసి జనాలు ఓటు వేస్తారా అన్నది చూడాలి. అయితే బోయపాటి బాలయ్య అయితే ఇదివరకు రాజకీయంగా సినిమాలు ఎన్నో సెటైర్లు వేశారు, పార్టీల మీద కౌంటర్లు వేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బోయపాటి బాలయ్య ఇంకెన్ని సెటైర్లు వేస్తారో చూడాలి. అయితే యాత్ర 2 విషయంలో మాత్రం మహివి రాఘవ జగన్ గురించి పాజిటివ్ అంశాలు మాత్రమే చూపిస్తాడని టాక్. ఎదుటివాడి మీద కౌంటర్లు వేయడం, సెటైర్లు వేయడం వంటివి ఉండవని తెలుస్తుంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం తీవ్రంగా తెలుగుదేశం మీద దాడి చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయన గతంలో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడపరెడ్లు వంటి సినిమాలు తీసి తెలుగుదేశానికి కొంత నష్టం కలిగించాడని చెబుతున్నారు. ఏది ఏమైనా మళ్ళీ బాక్సాఫీస్ వార్ జరిగేట్టుగానే ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.